Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP Janasena Madhya Sankranthi Pottu. Rashtra Rajakeyalalo Pottula Vyavaharam Koddi Rojulaga Hot Debate Ga Untu Vastondi. తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గ పర్యటన సందర్భంగా చేసిన వన్ సైడ్ లవ్ ట్రాక్ కామెంట్స్ చేసినప్పటి నుంచి అందరి దృష్టి జనసేన పార్టీ మీదే నిలిచింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి ఎన్నికలలో పోటీ చేయడానికి తాను సిద్ధమేనంటూ చంద్రబాబు స్పష్టం చేయడం ఈ రెండు పార్టీల పొత్తు ఉంటుందనే సంకేతాలను ఇచ్చింది. పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అప్పటికే ఆయన జనసేన పార్టీ నెలకొల్పినప్పటికీ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. టీడీపీ బీజేపీ కూటమికి అండగా నిలిచారు. 2019 ఎన్నికల నాటికి జనసేన పూర్తిస్థాయి క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. దీనితో టీడీపీ బీజేపీలతో పొత్తు ప్రసక్తే పెట్టుకోలేదు. మాయావతి సారథ్యంలోని బహుజన్ సమాజ్వాదీ పార్టీ వామపక్షాలతో కలిసి ఎన్నికలను ఎదుర్కొంది. చేదు ఫలితాలను చవిచూసింది. జనసేన ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. పవన్ కళ్యాణ్ సైతం రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయారు. జనసేనతో పొత్తులపై తన వైపు నుంచి చంద్రబాబు ఫుల్ క్లారిటీతో ఉన్నారనేది తేలిపోయింది. దీనితో పొత్తుల బంతి పవన్ కళ్యాణ్ కోర్టులో పడినట్లయింది. పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం జనసేన పార్టీ బీజేపీ మధ్య పొత్తు కొనసాగుతోంది. ఈ రెండు పార్టీలు 2019 సార్వత్రిక ఎన్నికలలో ప్రత్యర్థులుగా బరిలో దిగినా ఆ తర్వాత పరిణామాలు మారిపోయాయి. పవన్ కమలనాథుల్లో చేరిపోయారు. ప్రస్తుతం ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కొనసాగుతోంది. తాము బీజేపీతో పొత్తులో ఉన్నామంటూ మొన్నటికి మొన్న పవన్ కూడా స్పష్టం చేశారు. బీజేపీ జనసేన కూటమి రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపట్లేదు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమాత్రం భయపెట్టట్లేదు. ఆందోళనకు గురి చేయట్లేదు. తిరుపతి లోక్సభ, బద్వేలు శాసనసభ ఉప ఎన్నికలలో ఈ విషయం స్పష్టమైంది. ఈ రెండు చోట్ల కూడా ఈ కూటమి గట్టి పోటీ సైతం ఇవ్వలేకపోయింది. బీజేపీ జనసేన ఉమ్మడిగా పోటీ చేసినా వైసీపీ మాత్రం దానిని తీవ్రంగా పరిగణించలేదు. సునాయాస విజయాన్ని సాధించగలిగింది. ఈ పరిస్థితుల్లో 2024 ఇంతకంటే మెరుగైన ఫలితాలు వస్తాయనుకోవడం అత్యాశే అవుతుందనే అభిప్రాయం రెండు పార్టీల నేతల్లోనూ వ్యక్తమవుతోంది. అందుకే పొత్తుల వ్యవహారాన్ని పునః సమీక్షించుకోవాలని జనసేన పార్టీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో జనసేనతో పొత్తులకు చంద్రబాబు ద్వారాలు తెరవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టీడీపీతో కలిసి పనిచేయాలంటే జనసేన తన మిత్రపక్షం బీజేపీతో తెగదెంపులు చేసుకుంటుందా అనేది చర్చనీయాంశమవుతోంది. ఈ పరిస్థితుల మధ్య సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలో 1-2 ప్రాంతాలలో వెలసిన బ్యానర్లు ఆసక్తిని రేపుతున్నాయి. గుంటూరు జిల్లా ప్రతిపాడు, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం వంటి చోట్ల ఈ బ్యానర్లు కనిపించాయి. తెలుగుదేశం పార్టీ అభిమానులు రూపొందించిన బ్యానర్లలో పవన్ కళ్యాణ్ ఫోటోలను ముద్రించడం ఆసక్తి రేపుతోంది. తెలుగుదేశం జనసేన మధ్య పొత్తు ఖాయమనే విషయాన్ని ఈ బ్యానర్లు లీక్ చేసినట్లయింది. ఈ బ్యానర్ల వ్యవహారంపై బీజేపీ నాయకులు ఎలా స్పందిస్తారనేది తేలాల్సి ఉంది. నిజానికి చంద్రబాబు చేసిన లవ్ ట్రాక్ కామెంట్లను బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోమువీర్రాజు తప్పుబట్టారు. ఆయన ఎవరినైనా ప్రేమించగలడంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య 2014 ప్రేమ చిగురించిందంటూ అటు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఎద్దేవా చేశారు. ఇప్పుడు తాజాగా వెలసిన ఈ బ్యానర్లపై సోమువీర్రాజు కానీ ఆ పార్టీకి చెందిన ఇతర నాయకులు కానీ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.